కేంద్రంలో ఏర్పడిన మోడీ త్రీ పాయింట్ ఫోర్ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి పార్లమెంటులో నూతనంగా ప్రవేశపెట్టింది అందులో వ్యవసాయ రంగానికి కూడా అత్యధిక కేటాయింపులు చేసింది ముఖ్యంగా పదమూడు అంశాలకు సంబంధించి వ్యవసాయంలో ఉత్పాదకత స్థితిస్థాపకత పేరుతో వ్యవసాయ దాని అనుబంధ రంగాలకు లక్ష యాభై రెండు వేల కోట్లని వ్యవసాయ రంగం కోసం కేటాయించింది దీంట్లో ఉత్పాదకత వాతావరణ స్థితిస్థాపకత రకాలను పెంచడం అధిక దిగుబడితో పాటు వాతావరణ ఒడిదుడుకలను తట్టుకునే ముప్పై రెండు రకాల సాధారణ ఉద్యాన పంటను ఉద్యాన పంటల సాగు దిశగా రైతుల కోసం నూట తొమ్మిది కొత్త వంగడాలను ఆవిష్కరిస్తుంది వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లించాలని చూస్తుంది నూనె గింజల గురించి నూనె గింజల ఉత్పాదకత మరియు కూరగాయల ఉత్పత్తికి ప్రోత్సాహం దానికోసం ప్రత్యేక క్లస్టర్లను నిర్మించాలనుకుంటుంది అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మూడేళ్లలో రైతులకి వారి భూమిని కవరేజ్ చేయడం నాలుగు వందల జిల్లాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టడం దానికి సంబంధించి సర్టిఫికేట్లు జారీ చేయడం ప్రకృతి వ్యవసాయం కోసం దేశవ్యాప్తంగా పదివేల జీవ ఉత్పాదకత వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయడం రొయ్యల పెంపకం కోల్డ్ స్టోరేజ్ల అభివృద్ధి సహకార రంగానికి జాతీయ సహకార విధానం వ్యవసాయానికి ఈ బడ్జెట్లో కేటాయించిందే కాకుండా పోయిన ఫిబ్రవరిలో కేటాయించిన బడ్జెట్ కూడా అమల్లో ఉంటుంది సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి